वेलकम टू कुस्मास किचन मन रेस्टारेंट स्टाइल टमाटा सूप चाला ईजी तैयार चूदा टमाटा सूप की अन्नी मन इंट्लो वाटी इदेला तैयार चूदा मुंदुगा स्टव मीद कड़ाई पेट्टुकोनी बटर नैना वेसुकोवच्चंडी लेदंटे ओक रेंडु स्पून नूने नैना वेसुकोनी वेडि चेसुकोवाली नूने वेडेक्किन तर्वात ओक सगं उल्लिपायनि इला सन्नगा मुक्कलुगा कट चेसुकोनी वेसुकोवाली ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక 3 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక సగం క్యారెట్ ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పును కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు వేయించుకోవాలండి. ఇలా ఒక 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిలో ఒక అరకప్పు నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్ళలో ఒక 5 నిమిషాల సేపు బాగా ఉడకాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది మనకి దగ్గరికి రావాలండి. నీళ్ళు అయిపోయి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. దగ్గరికి వచ్చేసిందండి. చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీని చల్లారనిద్దాం. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిలో ఉన్న ఈ బిర్యానీ ఆకును కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన క్యారెట్ టమాటా ముక్కల్ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీనిలో మరో అర కప్పు నీళ్ళని కూడా పోసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పంచదార, ఒక అర స్పూన్ పెప్పర్ పౌడర్ ని వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక నిమిషం సేపు ఉడికించుకోవాలి. ఒక నిమిషం ఉడికిన తర్వాత దీనిలో ఒక 2 స్పూన్ల క్రీమ్ ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఈ టమాటా సూప్ ని ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్న తర్వాత కొంచెం క్రీమ్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్ టమాటా సూప్ రెడీ అయిపోయింది. Thank you for watching. Please do like, share and subscribe to our channel.